ఆనాడు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రమునే వెంబడించి ఎక్కడి దాకా వచ్చారు? యెరూషలేము దాకా వచ్చారు. నక్షత్రాన్ని చూడడం మానేసి రాజును దర్శించారు. హేరోదు దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, యూదుల రాజు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు, ఎక్కడ అని అడిగితే హేరోదుకేం తెలుసు? వెంటనే తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రులను, యాజకులను పిలిపించి, ఏమిటి గొడవ, లోకరక్షకుడు పుట్టాడట, నిజమేనా, ఎక్కడ పుడతాడు అని తెలుసుకుంటే బెత్లహేములోనే పుడతాడు అని వాళ్ళు ఖచ్చితంగా తేల్చేశారు. అప్పుడు హేరోదు అంటాడు, మీరు వెళ్ళి ఆ శిశువును రాజును కనుగొని నా దగ్గరకు వచ్చి చెప్పండి అన్నాడు. అదే టైంలో, ఎప్పుడు ఈ నక్షత్రాన్ని మీరు చూశారో చెప్పండి అని కూడా అడిగాడు. అప్పుడు ఎప్పుడు వారు నక్షత్రాన్ని చూశారో చెప్పారు. నేను ఇస్తున్న ఈ వివరణ ఎంతో అవసరము గనుక జాగ్రత్తగా వినండి. వీళ్ళు బెత్లెహేమునకు వచ్చేసరికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. బెత్లెహేమునకు వచ్చిన ఈ జ్ఞానులు యేసుక్రీస్తును పశువుల పాకలో చూశారా, పశువుల పాకలో కనుగొన్నారా, లేక ఇంటిలో కనుగొన్నారా? మీరు చెప్పాలి. సాధారణంగా క్రిస్మస్ సందర్భంలో అన్నీ కలిపి చూపించటానికి జ్ఞానులు కూడా పశువుల పాక దగ్గరకే వచ్చినట్టుగా మనం చూస్తాం. జ్ఞానులు యేసుక్రీస్తును ఆరాధించటానికి, యేసుక్రీస్తును పూజించటానికి, లోకరక్షకుని కలుసుకోవడానికి వచ్చింది పశువుల పాక దగ్గరకు కాదు. ఆ నక్షత్రము వారిని నడిపించింది పశువుల పాక దగ్గరకు కాదు. మరి ఎక్కడికి? చూద్దాం రండి. వారు ఆ నక్షత్రమును చూచి అచ్చానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఇంటిలోనికి వచ్చి తరువాత తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచారు. అక్కడ ఎవరెవరిని చూశారు? మరియను చూశారు, శిశువు అయిన యేసుక్రీస్తును చూశారు, రైట్? ఆ తరువాత ఆయనను పూజించి, ఎవరిని పూజించారు? యేసును పూజించారు. సరే, ఆ తరువాత తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. 4 విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఏమిటి? అచ్చానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. మొదటి పాఠము, వారు పూజించిన స్థలము. యేసుక్రీస్తును వారు ఆరాధించారు, యేసుక్రీస్తును వారు పూజించారు. ఎవరు వారు? తూర్పు దేశ జ్ఞానులు. తూర్పు దేశ జ్ఞానులు యేసును పూజించారు, యేసును ఆరాధించారు. ఎక్కడో చెప్పగలరా? గుడిలోనా? ఎక్కడ? బడిలోనా? ఎక్కడ యేసుక్రీస్తు పూజించబడ్డాడు? ఎక్కడ యేసుక్రీస్తు ఆరాధించబడ్డాడు చెప్పండి. ఇంటిలో. ఎక్కడ? ఇంటిలో. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరిలు, ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన అనేక విలువైన ఆత్మీయ పాఠాల్లో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మనము ఆరాధిస్తున్న క్రీస్తు గుడిలో కాదు ఆరాధించబడాల్సింది, పూజించబడాల్సింది. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవ కుటుంబములో యేసు పూజించబడాలి, ఆరాధించబడాలి. క్రిస్మస్ అంటామే, ఆ మాట అర్థం తెలుసా మీకు? క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. జ్ఞానులు అసలు సిసలైన క్రిస్మస్ సెలబ్రేట్ చేశారు. ఏం చేశారు? క్రీస్తును ఆరాధించారు. ఎక్కడ? ఏ ఇంటిలో క్రీస్తున్నాడో ఆ ఇంటిలో ఆరాధన, ఆ ఇంటిలో క్రీస్తు పూజించబడ్డాడు. ఈరోజు నిజంగా అడుగుతున్నా మనం, క్రీస్తును ఆరాధించే క్రైస్తవులమేనా? క్రీస్తును ఇంటిలో కీర్తించే, మహిమపరిచే, ప్రార్థన చేసే ఆత్మీయులమేనా? ఒక్కసారి ఆలోచించండి. అసలు సిసలైన క్రిస్మస్ను ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామా? క్రైస్ట్ మాస్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తును ఆరాధించటం. ఈ రోజు నుంచి మన గృహాల్లో
అసలు అసెసలైన క్రీస్తు ఆరాధన ప్రారంభిద్దామా?